శిష్య సంబంధం గురించే. ఇంకా ఇందులో కొంచెం సందేహాలు ఉన్నట్టున్నాయి, కనుక ఇంకో రెండు మాటలు దాని గురించి చెప్పుకుందాం. గురువు అంటే ఒక ఉపాసనా దీక్షకు భగవంతుడి మీద మనకు భావన కలగటానికి ఒక సహాయకం అని అర్థం. ఇక్కడ గురువు మీద అంటే భగవంతుడి మీద ఒక ఉపాసన ఒక సాధన చెయ్యటానికి అక్కడ సహాయకంగా అటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరొక వ్యక్తికి సహాయం చేయటం కూడా తన భగవంతుడికి సేవ అనే భావంతోనే చెయ్యాలి. ఎవరైతే తాను శిష్యుడికి ఒక సాధన నేర్పి ఆ సాధనను వ్యాపారంగా చేస్తాడో అది అతనికి పాపమే. శాస్త్రం ఎక్కడ కూడా ఒక సాధనను నేర్పి ఒక దీక్షను ఇచ్చి దాంట్లో దక్షిణ అనేది సాధకుడి దృష్టి నుంచి కొంతవరకు మంచిదే, యథాశక్తి అనేది యథాశక్తి అని చెప్తుంది. అక్కడ నువ్వు ఇంత ఇవ్వాలి అని నిర్ధారణ చేసి తీసుకుంటే అది మాత్రం అది ఫీజు అవుతుంది, దక్షిణ కాదు. శాస్త్రం చెప్తుంది, చివరకు వేదం కూడా వేదాన్ని అమ్ముకునేవాడు పాపాత్ముడు అని ఒకచోట స్మృతిలో అంటుంది. అంటే వేదాన్ని అమ్ముకోవటం అంటే అర్థం ఏమిటి అంటే వేదం శిష్యుడికి నేర్పి ఆ శిష్యుడు తన యోగ్యతకు అనుగుణంగా యథాశక్తి ఎంతో కొంత ఇస్తాడు. అట్లా ఇచ్చిన దాన్ని దక్షిణ అన్నారు. లేకపోతే నువ్వు ఇంత ఇవ్వాలి అని నిర్ధారణ చేసి తీసుకుంటే ఆ వస్తువును వేదాన్ని అమ్మినట్టవుతుంది అని శాస్త్రం చెప్తుంది. అట్లాగే ఈ సాధనలు దీక్షలను ఇచ్చినవాడు ఇంత ఫీజు అని పెట్టడం శాస్త్రసమ్మతం కాదు అనిపిస్తుంది. ఎక్కడ గురువులు మహనీయులు ఇది చెప్పినట్లు లేదు. సామాన్యంగా గురువులు భక్తుల అనుగ్రహం కోసమే కేవల అనుగ్రహ రూపంగానే ఇస్తారు, కనుక దాన్ని దక్షిణకు ముడిపెట్టరు. ఆ దక్షిణ శిష్యుడి తరఫు నుంచి నేను తీసుకున్నాను కదా అని కొంత కృతజ్ఞతగా కొంత భక్తిభావంతో యథాశక్తి కొంత ఇస్తాడు. అంతేకాని ఇంత అనేది ఫీజు అక్కడ ఫిక్స్డ్గా ఉండదు. ఇక మరొకటి, సాధనల్లో మూడు రకాల సాధనలు ఉంటాయి. భగవంతుణ్ణి ఆరాధించటంలో సాత్విక, రాజస, తామస అని మూడు ఉంటాయి. యజంతే సాత్వికాదేవాన్ యక్ష రక్షాంసి రాజసా భూతాన్ ప్రేతగణాంశ్చాన్యే యజంతే తామసాజనా అని భగవద్గీతా శ్లోకం చెప్తుంది. అంటే సజ్జనుడు సాత్వికుడు, నిస్వార్థం నిష్కాముడు, నిష్కాముడేమో సాత్విక దేవతల్నే ఆరాధిస్తాడు. సాత్విక దేవతలంటే దేవత లక్షణమే కనిపిస్తుంటుంది తేడా. అక్కడ శుద్ధస్వరూపుడు, నిర్మల స్వరూపుడు, అటువంటి దేవతాస్వరూపము పరమాత్మనే అనండి. రామకృష్ణాది శివాది దేవతలు సాత్విక రూపాలు. ఇక యక్షరక్షాంసి రాజసాహ, రాజసులు అంటే సకామ కోరికలు, లౌకిక కోరికలు, శక్తులు తీర్చటం కోసం అంటే రాజస దేవతల్ని ఆరాధిస్తారు. యక్షరక్షాంసి అంటే ఒక దేవతల్లోని లౌకిక బలమే ఎక్కువ, అంటే ధనబలం, ధనదేవత ఇట్లాంటివన్నీ, ఆరోగ్య దేవత, ధనదేవత మొదలగినటువంటి ఇవి మధ్యమ దేవతలు. అంటే అదే దేవతల్లో తేడాని కాదు, అక్కడ ఒకే దేవత యొక్క మధ్యమ శక్తి. మధ్యమ శక్తి అంటే లౌకికానికి ఉపయోగపడే శక్తి. ఇది రాజస దేవతలు. తామస దేవతలంటే ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసాజన. ఇక్కడ ఆ దేవతనే తామస గుణంతో తామస భావంలో తామస శక్తినే తలుచుకొని భావించి దాన్ని ఆరాధించడం. దీనివల్ల సాధన పద్ధతులు కూడా ఇలాగే అవుతాయి. దేవతలను మూడు రకాలుగా మూడు స్థాయిల్లో చూసినప్పుడు సాధనలు కూడా సాత్విక సాధన, రాజస సాధన, తామస సాధన అవుతాయి. వీళ్ళ మనస్సులోని కోరికలను బట్టి వ్యక్తులు కూడా మూడు రకాల వ్యక్తులు, మూడు రకాల కోరికలు. సాత్విక కోరిక, రాజస కోరిక, తామస కోరిక, ఉత్తమ, మధ్యమ, అధమ. వ్యక్తులు దానివల్ల సాత్వికులు, రాజసులు, తామసులు అవుతారు. ఎవరైతే నిష్కామంగా భగవంతుడిని ఆరాధిస్తాడో భగవంతుడి ప్రీతి వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల మనకు జీవితం ధర్మసమ్మతమైంది జీవిస్తామో అదేమవుతుంది, సాత్విక ఆరాధన వల్ల నిష్కామంగా ఆరాధిస్తాడు. అథవా ఏదన్నా వస్తువులు లౌకికం కావాలన్నా అది కూడా ధర్మానికి వినియోగించటం కోసమే కావాలని కోరతాడు. ఒక డబ్బు కావాలంటే నా ధార్మికంగా జీవించటానికి కావలసిందే కానీ భోగం కోసం కాదంటాడు. రాజసుడేమో భోగం కోసం కోరతాడు. సాధన కూడా కొంత రాజస సాధన ఉంటుంది అందులో, దేవతల్ని ప్రీతి మెప్పించటం. అందులో ఇప్పుడు చూడండి, లౌకికంగా నీ ఉద్యోగం చేసి వేతనం తీసుకుంటే అది సాత్వికం అవుతుంది. ఒక వ్యక్తి ఉద్యోగం చేసిన తర్వాత నువ్వు వేతనం ఇస్తే అతను చేసిన పనికి డబ్బు ఇచ్చినట్టు అవుతుంది. అది ఆదరంతో,
ఒక వ్యక్తి మీ ఉద్యోగే కానీ, చిన్నవాడే కానీ, కూలివాడే కానీ, ఉద్యోగం చేసిన తర్వాత చేసిన ఉద్యోగానికి పనికి మీరు వేతనం ఇస్తుంటే ఒక గౌరవంగా ఇవ్వాలి. ఇది సాత్వికము, ఒక వినయంతో ధర్మంగా ఇచ్చినట్టు అవుతుంది, ధర్మసమ్మతమైన వేతనం అవుతుంది. అతను అధర్మమైన పని చేయించటానికి లంచమిచ్చి చేయించుకుంటే అదేమవుతుంది అంటే చట్టసమ్మతమైన పని కానిది, చట్టసమ్మతమైన పనికి వేతనం ఇస్తాం, చట్టసమ్మతమైన పని కానిదాన్ని ఎక్కువ ఇచ్చి చేయించుకుంటే లంచం, అది రాజసం అవుతుంది. ఇక తామసం అంటే చట్టసమ్మతము కాదు, లేకపోతే కొంత ధర్మం కొంచెం ఉల్లంఘించి కాదు, ఒకడిని చెడగొట్టడానికి, హింసించటానికి, చంపటానికి డబ్బిచ్చి చేయించుకోవటం, ఇది ఇంకా ఘోరం, ఇది తామసం, ఇది రాక్షసం అంటారు. ఇట్లాగే దేవతలను కూడా మూడు రకాలుగా ఆరాధిస్తాం. ఒక ధర్మం కోసం, ధర్మాన్ని ఆచరించటానికి కావలసిన వస్తువులను పొందటం, ఆ ధర్మ బుద్ధితో ఆరాధించటం మంచి, ఇది అంతా సాత్విక ఆరాధన అవుతుంది. అంటే దేవతలు సాత్వికం, ఆరాధన పద్ధతి సాత్వికం, ఆరాధిస్తున్న భావన సాత్వికం, ఆరాధిస్తున్న వాడి హృదయము సాత్వికం. మూడు ఇది ఈ విధంగా. ఇక రాజసం చూడండి, దేవతలు కూడా రాజస భావనలో, అంటే దేవత యొక్క రాజసగుణ సమేతమైన దేవతగా ఆరాధించవచ్చు, ఇది మధ్యమం అవుతుంది. వాళ్ళని ఆరాధించే సాధన కూడా రాజసం అవుతుంది. అంటే రాజసం అంటే ఏమిటి, దేవతలకు ఇదేదో అదిస్తాము, ఇదిస్తాము, బలిస్తాము అని చెప్పుకోవటం, ఇది రాజస పద్ధతి అవుతుంది. ఎందుకంటే రాజస పద్ధతి ఎందుకు అవుతుందంటే బలి ఇవ్వటం, ఇచ్చి నువ్వు ఇవ్వ, నాకు ఇది ఇవ్వాలి అనటం. నేను మొదలు ఒక ఉదాహరణ ఇచ్చి ఆ ఉదాహరణ ప్రకారమే ఇది ఉంటుంది అని మనకు అర్థం కావడానికి నేను మొదలు ఉదాహరణ ఇచ్చాను. ఆ ఉదాహరణను మళ్ళోసారి చూడండి. ఒక ఉద్యోగం చేసిన వ్యక్తికి వేతనం ఇవ్వటం సాత్వికమన్నాం. ఇక ఉద్యోగం పనిని చట్టసమ్మతమైన పని కంటే కొంచెం పక్క పని చేయటానికి వేతనం ఇచ్చి లంచమిచ్చి చేయించుకుంటున్నాం. ఇక్కడ చేయించే పని చట్టసమ్మతంకు పక్క పని, చట్టసమ్మతం కాని పని. చేసే సాధన లంచము, బుద్ధి కూడా తనకేదో స్వార్థం సాధించుకోవటం. ఈ విధంగా ఉదాహరణలో ఎట్లా ఉందో ఇక్కడ కూడా దైవారాధనలు కూడా దాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ అయితే దేవతను ఒక లౌకిక శక్తి, ఒక రాజస శక్తి ఉన్న దేవతగా ఆరాధించటం, ఆయన నుంచి పొందే వస్తువు కూడా రాజస భోగాలే, లౌకిక భోగాలు రాజస వస్తువులు. ఇక ఆరాధన చేసే పద్ధతి కూడా నీకు ఇంత డబ్బిస్తాను, నాకు అంత ఇవ్వాలి అనటం, దేవతకు కూడా ఏదో బలి ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి నాకు ఇంత ఇవ్వాలి అనటం, ఈ విధంగా ఈ కోరిక కూడా రాజస కోరికనే ఉన్నది. అక్కడ రాజస కోరిక అంటే అర్థం ఏంటిది, దేవతను దేవత కోసం ఆరాధించటం కాదు, దేవత మీది ప్రీతి కాదు, దేవతను నా లాభం కోసం ఆరాధిస్తున్నాను. సాత్వికుడేమో దేవత మీది ప్రీతి చేత దేవతను ఆరాధిస్తాడు, రాజసుడేమో దేవత మీది ప్రీతి కంటే దేవత మీద ప్రీతి తన లాభం కోసం అవుతుంది. అక్కడ తన లాభం కోసం దేవుడి మీది ప్రీతి. ఇట్లా ఇదేమవుతుందంటే ఇది రాజస స్థాయి ప్రీతి, ప్రీతి కూడా రాజస స్థాయి అవుతుంది, సాధన రాజస స్థాయి అవుతుంది, దేవుణ్ణి కూడా ఆ రాజస గుణయుక్తుడిగానే చూడటం అవుతుంది. ఇక పొందే ఫలం కూడా లౌకిక భోగం అవుతుంది, ఆ భోగం కొన్నాళ్ళకి అయిపోతుంది. ఈ భోగం అనుభవిస్తూ అనుభవిస్తూ అదే స్వార్థ రాజస బుద్ధే గట్టిపడుతుంది, కానీ ఇంకా ఉత్తముడు, సాత్వికుడు, సజ్జనుడు కాలేడు. అందుకని ఇది చూడండి, ఇది మధ్యమ స్థాయి. దీంట్లో రాజస దేవత, రాజస సాధనం, రాజస సాధన సాధకుడి భావన, రాజస ఫలం నాలుగన్నాం. అట్లాగే తామసం కూడా ఉంటుంది. తామస దేవతలు ఇంతకుముందు నేను ఉదాహరించిన శ్లోకంలో చెప్పినట్టుగా ఏమిటి, యజంతే సాత్వికాదేవాన్ యక్షరక్షాంసి రాజసా ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనా. సాత్విక అదే పరమాత్మను సాత్విక గుణ సమేతుడిగా, సాత్విక శక్తివంతుడిగా చూస్తే అతనేమో సాత్విక దేవుడవుతాడు, రాజస గుణంగా చూస్తే యక్షరక్షాంసి రాజసా, యక్షుడు కుబేరుడు మొదలగినటువంటి చిన్న దేవతలు అవుతారు. వాళ్ళందరూ లోక వ్యవహారం చేసే దేవతలే. ఇక ఇంకా కింది, ఇంకా తమోగుణ దేవత ఏమిటంటే భూతాన్ ప్రేతగణాంశ్చాన్యే, అంటే అదే పరమాత్మను ఈ తమోగుణ సమేతంగా చూస్తే భూత ప్రేతార్థులుగా కనిపిస్తాడు, భూతప్రేతాది రూపంలో ఉంటాడు. అయితే ఆ భూతప్రేతాదులను ఆరాధిస్తే అది ఇంకా ఆవేశంతో, కోపంతో చేసే ఆరాధనలు. ఇందులో తన స్వార్థం కంటే ఇంకా ఎక్కువ క్రూరమైన, ఎక్కువ దుష్టమైన పద్ధతి ఇది. ఆ దేవత కూడా అటువంటి తామస దేవతనే. సాధన పద్ధతి కూడా ఇంకా తామస పద్ధతులు ఉంటాయి. అవి తామస పద్ధతులు అంటే ఎవరెవరినో బలి ఇవ్వటం, మనుషుల్నే బలి ఇస్తారు చూడండి, అది అది మహాభయంకర తామసది.
ఇక సాధన కూడా అట్లాంటిదే వీడికి. వీళ్ళలో రాజసుడైతే కొంచెం స్వార్థంతోనన్నా చేస్తాడు, సాత్వికుడైతే నిస్వార్థంతో నిర్మల భావంతో చేస్తాడు. సాధకుడి హృదయం చూడండి ఇక్కడ, రాజసుడేమో స్వార్థపు కోరికలతో చేస్తాడు, తామసుడైతే స్వార్థ కోరిక కంటే మించి పరద్వేష కోరికతో చేస్తాడు. వాణ్ణి హింసిద్దాం, వీణ్ణి హింసిద్దాం, వాణ్ణి చంపడానికి ఏదో సాధన చేద్దాం, వీణ్ణి నాశనం చేయడానికి ఇలా చేద్దాం, అటేటువంటి ఈర్ష చేత, ద్వేషం చేత, ఇంకా క్రూర బుద్ధి చేత చేస్తాడు. అందరికీ తెలిసిన ఈ యొక్క సరళమైన కథ, ఇద్దరు సాధకులట ఏదో భగవంతుణ్ణి ఆరాధించారట. ఆరాధిస్తే ఆ నది గట్టుకు ఒకడు, ఈ నది గట్టుకు ఒకడు కూర్చున్నారట. అంతలో దేవుడు దర్శనమిచ్చాడట. ఇస్తే అప్పుడు ఒక మొదటి వాడిని అడిగాడు, నీకేం కావాలి అయ్యా అంటే అతను అన్నాడు, ఆ పక్కవాడిని అడుగు మొదలు అన్నాడు. పక్కవాడిని తర్వాత అడుగుతానులే, మొదలు నీకేం కావాలి చెప్పు అన్నాడట. అతనికి ఎంత ఇస్తావో నాకంత రెట్టింపు ఇవ్వు అని ఇతను అడిగాడట. ఇతను ఆ ఇంకొక సాధకుడి దగ్గరికి పోయాడు. భగవంతుడు పోయి నీకేం కావాలయ్యా అంటే అతను అదే ప్రశ్న అడిగాడట. అతన్ని మొదలు అడుగు అన్నాడు. అతనికి ఏదో చెప్తానులే, నీకేం కావాలి చెప్పు అని. అతను ఏమడిగాడు చెప్పు అన్నాడు. నీకెంత ఇస్తానో, నువ్వేది కోరుకుంటావో దానికి రెట్టింపు అని అడిగాడు. ఆహా అలా అడిగాడా, అయితే నా ఒక్క కన్ను తీసేయి అని ఇతను అన్నాడట. నా ఒక్క కన్ను గుడ్డి చెయ్యి అన్నాడట. అంటే ఏమిటి, ఆ మరుసటివాడు నాకంటే, ఆ ఇంకో మొదటివాడు నాకంటే రెట్టింపు అడుగుతున్నాడు. నేను ఒక కన్ను గుడ్డి అయితే వాడు రెండు కన్నుల గుడ్డి అవుతాడు. ఇలా కావాలని చెయ్యటం అంటే ఇది నిజంగా జరిగిందో తెలియదు, కానీ ఇటువంటి బుద్ధి ఉంటుంది అనేది ఈ ఉదాహరణ సూచిస్తోంది. అంటే ఈర్ష్యతో చేసే భగవద్ ఆరాధన, ఇందులో సాత్వికత లేదు, రాజసం లేదు, ఇంకా తామసం ఉన్నది. ఇక దీనివల్ల వచ్చే ఫలితం కూడా తామసమే అవుతుంది. అయితే ఈ మూడు రకాల సాధనలు, పద్ధతులు శాస్త్రంలో చెప్పటం కనిపిస్తుంది. అయితే శాస్త్రము మూడింటిని ఎందుకు చెప్తుంది అంటే, మూడు పాటించమనే చెప్పటంలే, మూడు రకాలుగా ఉంటాయి, అది మాత్రం పాటించకు అని చెప్పటానికి మూడింటిని చెప్తుంది అట్లా. ఎందుకంటే ఒక విజ్ఞానంలాగా దారులుంటాయి, ఇట్లా ఈ దారుల్లో ఇటు పోతావు, ఈ దారిలో ఇలా వెళ్తావు, ఈ దారిలో దీన్ని పొందుతావు. అన్ని దారులు తెలిస్తే దాని గుణదోషణ విచక్షణ కలుగుతుంది, గుణదోషాలు తెలుస్తాయి అని మూడు సాధనల్ని చెప్తుంది. విషం తింటే ఇలా చస్తావు, అమృతం తాగితే ఇలా అవుతుంది అని చెప్పితే అంటే విషం తినమని చెప్పినట్ట కాదు కదా, అట్లాగే ఇది. కనుక దాని యొక్క ఫలితం ఏమిటి అని తెలియజేస్తుంది. కనుక గురువులు కూడా బోధించేటప్పుడు ఈ సాత్విక సాధనలు బోధిస్తున్నారా, రాజస సాధనలు బోధిస్తున్నారా, తామస సాధనలు బోధిస్తున్నారా, వాళ్ళు ఆరాధిస్తున్న దేవుణ్ణి ఏ రకంగా ఆరాధిస్తున్నారు దాన్ని బట్టి ఇప్పుడు మనం మూడు ఎట్లా చెప్పామో, గురువులు కూడా మూడు రకాలుగా ఉంటారు అనొచ్చు. అయితే వీళ్ల బుద్ధి తామసమైతే, వీళ్ల బుద్ధి రాజసమైతే, నువ్వు పేరు భగవంతుడి పేరు, రాముడో కృష్ణుడో శివుడో పేరు పెట్టుకున్నా, పేరు శాస్త్రంలో చెప్పినటువంటి పవిత్రమైన సృష్టిస్థితిలయ కారకుడైన సర్వవ్యాపకుడైన పరమాత్మని అయినా నీ బుద్ధి రాజసమైతే నీకు వచ్చే ఫలితం రాజసమే అవుతుంది. ఒకచోట నేను ఇలా విన్నాను, మహాత్ములు చెప్తూ ఉంటే, వీడు తామసుకుడైతే రాముణ్ణే పేరెత్తుకొని తామస బుద్ధితో ఆరాధిస్తుంటే ఆ రాముడు దర్శనం ఇవ్వడు, ఇక్కడ ఏదో ఇక్కడిక్కడ తిరుగుతున్నటువంటి భూత ప్రేతాలు రామరూపం ఎత్తుకొని వచ్చి వీడికి దర్శనమిస్తాయి. ఎందుకంటే వీడి బుద్ధిలో తామసం ఉన్నది. వీడి బుద్ధిలో తామసం ఉంటే రాముడు రాముడు రామారామ అని పేరెత్తుకొని స్మరణ చేస్తున్నా బుద్ధి భావము తామసం ఉండి కోరిక తామసం ఉంటే అదేమవుతుంది, ఇక్కడిక్కడుండే భూత ప్రేతాలు ఏదో రామరూపం ఎత్తుకొని వచ్చి నీకు దర్శనమిచ్చి నీకేదో కోరిక తీరుస్తాయి. వీడేమనుకుంటాడు, నాకు రాముడు వచ్చాడు అనుకుంటాడు. ఆ రామరూపంలో ఉన్నది పిశాచమే. అయ్యో మరి అది ఎట్లా తెలియటం అంటే, నీ భావం శుద్ధం చేసుకో, నీకు వచ్చేది రాముడు శుద్ధ రాముడు అవుతాడు. నీ భావం అపవిత్రమైతే నువ్వు రాముడు పేరెత్తుకున్నా నీకు వచ్చేది భూతమో ప్రేతమో వస్తుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే భావశుద్ధి ఉండాలి, భగవంతుడు కూడా సాత్వికం కావాలి, సాధనా సాత్వికం ఉండాలి, సాధకుడి భావం సాత్వికం ఉండాలి, పొందే ఫలం కూడా అంత పవిత్రమైంది సాత్వికమైంది ఉంటే అది ఇంకా శ్రేష్టం. అది కాకపోతే రాజసం కొంచెం కింది స్థాయి అయినా కొంచెం కొంతవరకే రాజసమును శాస్త్రం అనుమతిస్తుంది, పూర్తిగా అంగీకరించదు రాజసం మరీ శ్రేష్టమని. కొంత పర్వలేదులే అంటుంది, అంటే అంత మనస్ఫూర్తికి ఒప్పదు, కొంత పర్వలేదు రాజసం అని. తామసం మాత్రం ఎంతటికీ ఒప్పదు. తామస సాధనలు అక్కడక్కడ కనిపిస్తున్నా స్వార్థం కోసం, ఇంకొకరిని హింసించడం కోసం చేసేటువంటి సాధనలు అటువంటి దేవుళ్ళు, అటువంటి గురువులు బోధించినా అది పాటిస్తే, మరి అటువంటిది పాటిస్తే ఏమవుతుంది అని, పాటిస్తే నీకు ఫలం దొరుకుతుంది. ఒకరిని హింసించాలి, నాశనం చేయాలని సాధన చేస్తే నీ సాధన బలం వల్ల వాడికి హాని కలుగుతుందేమో, కలుగుతుందేమో ఎందుకన్నానంటే వాడి పుణ్యబలం బాగుంటే నువ్వు చేసినా కూడా వాడికి ఏం కాదు.
కొందరు ఏమవుతారంటే వాడు నాశనం కావాలని నేను సాధన చేస్తే, వాడు మాత్రం భగవంతుడి భక్తుడై సజ్జనుడై ధర్మాత్ముడైతే నేను చేసింది వాడి మీద ప్రభావం చెయ్యకుండా అది వ్యర్థమైపోతుంది నేను చేసిన సాధన, వాడు మాత్రం బతికిపోతాడు. ఎందుకంటే ఆయన పుణ్యబలం బాగుంది, సజ్జనుడు భక్తుడు. ఒకవేళ వాడి పుణ్యబలం తక్కువ ఉంటే, ఇతను చేసింది ఏమైనా దుర్బుద్ధితో చేసిన తామస సాధన ఉంటే, ఇది పోయి వాడిని ఎఫెక్ట్ చేసి వాడిని కొంత ఇబ్బంది పెడుతుంది, హింసిస్తుంది, నాశనం చేస్తుంది. అయితే అతను హింసకు నాశనానికి గురి కావచ్చు, అది కూడా తన పాపబలం ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు. అయితే ఆ వ్యక్తికి అలా అయితే అతనికలా చేసినందుకు, నేను తామస సాధన చేసినందుకు నాకు పాపం రానే వస్తుంది, శాస్త్రము వేదము స్పష్టంగా చెప్తుంది, ఇది గుర్తుంచుకోండి. నేను తామస సాధన చేసి ఇంకొకడిని హాని కలగాలి అని చేస్తే తామస సాధన వల్ల నాకు ఇప్పుడు జరుగుతుంది అతనికి హాని, నాకు పాపం వస్తుంది, పాపాన్ని నేను మరో రకంగా అనుభవించాల్సిందే. అందుకని ఇలాంటి దానికి ఒడి కట్టవద్దు. ఇక గురువులు కూడా యథాశక్తి కొంత రాజసము కన్సెషనల్గా మాత్రమే రాజస సాధనలు నేర్పి ఎక్కువగా సాత్వికానికే ప్రోత్సహించేటట్లుండాలి. కానీ నేను ఇప్పుడు అన్నట్టు ఒక గురువుగారు, ఆయన మహాత్ముడు సాధకుల దగ్గరికి వచ్చి లౌకిక కోరికలే కోరుతూ ఉంటే ఆయన భక్తి మీదికి నిస్వార్థ నిర్మలమైన నిష్కామ భక్తికే మరలించేవాడు వాళ్ళ దృష్టిని. అయినా పట్టుబడితే ఏదో చిన్న బెల్లం ముక్కలా ఇస్తున్నాను, లౌకిక కోరికలు, ఆరోగ్యము, కొడుకు ఏదో తీర్చాలి అంటే, కానీ అది ముఖ్య లక్ష్యం కాదు అనుకుంటూ చిన్న బెల్లం ముక్కలాగా అప్పుడప్పుడు ఇచ్చేవాడు. కొంచెం ఇచ్చి మళ్ళీ వెంటనే దృష్టిని నిష్కామానికి సాత్వికానికి మళ్లించటం, అది శాస్త్రదృష్టి. శాస్త్రదృష్టి యొక్క అంతిమ లక్ష్యము మోక్షమే అనేది దృష్టిలో పెట్టుకునే మహాత్ములు లోకల్ని ఇలా అనుగ్రహిస్తుంటారు. అటువంటి మహాత్ములే శాస్త్రము యొక్క ప్రతినిధులు, శాస్త్ర రూపులు అవుతారు వాళ్ళు. కానీ రాజస తామసాలను ఎక్కువ ప్రోత్సహించి మీకు డబ్బు వస్తుంది, ఇదొస్తుంది, ఇదొస్తుంది అని చెప్తూ అక్కడే ఉంచేస్తూ అక్కడే సాధనల్నే కట్టేస్తూ వాటినే ప్రోత్సహిస్తూ ఉంటే అదేమవుతుంది, అది మనుషుల్ని ఇంకా సంసారంలో ముంచేయటం అవుతుంది. అందుకని అది శ్రేష్టమైన గురువు కాదు అలా బోధించేవాడు. శంకరాచార్యులు భాగవతము శంకరాచార్య భాష్యంలోనూ ఇదే అన్నాడు, ఈ లౌకిక సాధనల కోసం వేదంలో ఇన్నెన్ని సాధనలు చెప్పారు లౌకిక ఫలాల కోసం ఎందుకు చెప్పినట్టు అంటే, మనిషిని ఇలా క్రమంగా నిష్కామాన్ని మార్చటం కోసమే, అందులోనే ఉంచటం కోసం కాదు, నీకు ఎలాగైనా నిష్కామభావం కలగాలి అని. ఇది అంతటా శాస్త్రాల్లో చదివిన వాళ్లకు, మహాత్ముల సన్నిధిలో ఉండి వాళ్ళ సేవ చేసిన వాళ్ళకి ఇది తెలుస్తుంది. అందుకోసం ఒక గురువులు కూడా అలా చెప్పితే దాన్ని అతిగా సీరియస్ తీసుకొని అక్కడే కట్టుబడిపోవటం శిష్యులకు కూడా మంచిది కాదు. అయితే ఒకవేళ ఇలాంటి శిష్యులు, నువ్వు ఇది రాజసమే చెయ్యు అని, చెయ్యకపోతే నీకేదో ఇబ్బంది పెడతాను, నేను చెప్పిన ఆజ్ఞనే చెయ్యు, చెయ్యకపోతే నిన్ను శపిస్తాను, ఇబ్బంది పెడతాను అనటం కూడా అది వాళ్లకు మంచిది కాదు. ఒకవేళ అన్నా కూడా ఈ శిష్యుల మీద అది ప్రభావం ఎప్పుడు పడుతుందంటే, వీడికి కూడా అతిశయ పాపం ఉంటే అతను ఇచ్చిన శాపం తగులుతుంది. మంచివాడు అతను ఇచ్చిన తాను ధర్మంగా న్యాయంగా సజ్జనుడిగా ఉంటే, ఒకడు దురుద్దేశంతో నాకు నా ఆజ్ఞ ఉల్లంఘించావు అని ఎవరన్నా గురువు శాపం పెట్టినా ఆ శాపం తగలదు. ఇటువంటివి కూడా పురాణాల్లో ఉదాహరణలు ఉన్నాయి, ఇప్పటికి కూడా జీవితంలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఇతను ఎందుకంటే గురువు కోపంతో ఇప్పుడు అంబరీషుడిది చూడండి, దుర్వాసుడు నిన్ను శపించి నేనేనో చేస్తానంటే అంబరీషుడు పాపం, సజ్జనుడు భక్తుడు నిష్కాముడు, దుర్వాసుడిది చెల్లలే అక్కడ, భగవంతుడు వచ్చి రక్షించాడు. అందుకే రాజసుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను అట్లాగే చెయ్యని దుర్వాసుడే కాదు, అటువంటివి అక్కడక్కడ చాలా ఉదాహరణలు ఉన్నాయి, మీకు ఒక్కటే చెప్పాను. వాళ్ళు అలా చేస్తే అది రాజస బుద్ధితో చేసింది దుర్వాసుడిది, సాత్వికుడైన అంబరీషుడి కంటలే. అందుకోసం శిష్యుడు పైగా ఆ భగవంతుడు కోపగించి దుర్వాసుడు నా భక్తుడిని ఇలా చేస్తాడా అని దుర్వాసుడిని శిక్షించడానికి చక్రమిస్తే చివరికి అంబరీషుడే రక్షించాల్సి వచ్చింది. అటువంటి దుర్వాసుడిని చూడండి, ఆ రాజస బుద్ధితో గురువు అయినా ఆ గురువు తప్పైంది, చివరికి అంబరీషుడే చక్రాన్ని ఆరాధించి ఒక్కసారి చేశాడులే తప్పు, పోన్లే మా గురువుగారే పూజ్యులే, గురువుగారంటే బ్రాహ్మణుడు, ఇంటికి అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడు, పోని వదిలేయండి క్షమించు అంటే వదిలేసిపోతాడు. అప్పుడు దుర్వాసుడు అంబరీషుడిని ఎంత పొగుడుతాడు, నువ్వే, నేను ఒక గురుస్థానంలో ఉన్నవాణ్ణి, శిష్యుడు నువ్వే నన్ను రక్షించావు అంటాడు. అంటే ఈ కథ యొక్క సారం ఏమిటంటే, రాజస బుద్ధితో ఉన్న గురువులు రాజస కోరికల కోసం, రాజస సాధకనల కోసం శిష్యులను వేధిస్తూ ఉంటే ఆ శిష్యులు నిష్కామభావంతో భగవంతుడిని ఆరాధిస్తే ఇది వాళ్ళను ఇబ్బంది పెట్టదు. కనుక శిష్యులు కూడా వాళ్ళు ఏదేదో ఆజ్ఞాపించినవి ధర్మసమ్మతమైనవే పాటించాలి, కానీ ధర్మవిరుద్ధమైనవి వినయంగా భక్తితో పక్కకు పెట్టాలి. అయ్యో మేము తప్పు చేస్తున్నామని లేనిపోని గిల్ట్ అంటే లేనిపోని తప్పుడు భావనలను పంచుకోవద్దు.
రామాయణం ఏ విధంగా, రామాయణంలో రెండు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. రామచంద్రుల వారు, దశరథుడు తండ్రి ఆజ్ఞ పాలన, పితృవాక్య పాలన అని ఆయన చెప్పింది చేశాడు. అందరూ ప్రజలు వద్దన్నా కూడా, కౌసల్యామాత వద్దన్నా కూడా పితృవాక్య పాలన అని చేశాడు. మరి అదే విభీషణుడు చూడండి, రావణుడు ఏమన్నాడు, నువ్వు ఇక్కడే ఉండాలి, నా తరఫునే యుద్ధం చెయ్యాలి, ఇక్కడే చేసి రాముణ్ణి నాశనం చేసేద్దాం, సీతని ఇలా ఉంచేసుకుందామంటే విభీషణుడు అన్న వాక్యాన్ని ఒప్పలేదు. నువ్వు అన్నగా నేను నిన్ను శాసించను, నాకు శాసించే అధికారం లేదు, ఒక తమ్ముడిగా, ఒక సామాన్య పౌరుడిగా నేను రిక్వెస్ట్ చేస్తాను, ధర్మం ఏదో చెప్తాను అంతే అన్నాడు. నీ ఆజ్ఞ కూడా నేను మనస్ఫూర్తిగా పాటించలేను. ఇక్కడ ఒక గురువు తప్పుడు ఆజ్ఞనిస్తే రెండు రకాలుగా ఉంటాయి. సజ్జనుడు గురువు అయితే ఊరికే పరీక్షించడానికి నేను అధర్మపు ఆజ్ఞ ఇస్తున్నాను, అధర్మపు ఆజ్ఞను కూడా గుడ్డిగా పాటిస్తాడా, లేక ఉదార బుద్ధితో దీన్ని నన్ను వినయంగా ప్రేమతో భక్తితో నిరాకరిస్తాడా, వీడిది ఎంతున్నది అని పరీక్షించడానికి చూస్తాడు. పరశురాముడు భీష్ముడిలో యుద్ధం జరిగితే భీష్ముణ్ణి నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీ అంబాను చేసుకో అన్నాడు పరశురాముడు, నేను చేసుకోను అన్నాడు. అయితే యుద్ధంకి రా అంటే యుద్ధం చేశాడు. తర్వాత మెచ్చుకున్నాడు పరశురాముడు, నీ ధర్మానికి కట్టుబడి మంచి పని చేశావు, నన్ను కూడా ఎదిరించావు నువ్వు ధర్మం కోసం అని చివరిలో ఆయన్ని ఆశీర్వదించే పంపాడు. ఎందుకంటే పరశురాముడు ఊరికి పరీక్షిద్దామని చూశాడు, ఆయన్ని పెళ్లి చేయించటం ముఖ్య లక్ష్యం కాదు, అటువంటిదైతే పర్వాలేదు ఊరికే అందుకే నువ్వు ధర్మంలో నిలదొక్కుంటే గురువులు కూడా ఆశీర్వదిస్తారు, ఆ గురువుకు మించిన భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఇటువంటివి అక్కడక్కడ మనకు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. భాగవతంలో ఒక చోట ద్రౌపది బాధపడుతుంటే అశ్వత్థామను పట్టి తీసుకొస్తాడు, తీసుకొస్తే శ్రీకృష్ణుల వారంటాడు వీడిని తల నరికేయి అంటాడు. ద్రౌపది అంటుంది, అయ్యో పాపం మా గురువుల కొడుకే బ్రాహ్మణుడే, వద్దు వద్దు అంటది. వీడు స్వచ్ఛమైన నిర్మలమైన బ్రాహ్మణుడు కాదు, దుష్ట బ్రాహ్మణుడే, అయినా గురువు కొడుకు కదా, పోన్లే వదిలే అంటది. అయితే అర్జునుడు మాత్రం ఆయన్ని చంపనంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, నిజమే, చూడు నేను చంపమని ఆజ్ఞ ఇచ్చినా కూడా నీ దయార్ద్ర హృదయంతో నువ్వు చంపకుండా ఏదో శిక్ష ఇచ్చి వదిలేద్దామంటున్నావు అని ఇక్కడ తర్వాత వ్యాఖ్యానకారులు మా గురువుగారులు ఏమన్నాడంటే, చూడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ గురువు ఆజ్ఞను కూడా వినయంగా భక్తితో ఉల్లంఘించి తన ఉదారతతో ఆ తప్పుడు ఆజ్ఞను పక్కన పెట్టాడు. తర్వాత శ్రీకృష్ణుడు మెచ్చుకుంటాడు, అర్జున నువ్వు మంచి పని చేశావన్నాడు, నేను పరీక్షించడానికి అలా అన్నానన్నాడు. అంటే నిజమైన గురువులు అలా చేస్తారు, కానీ అధర్మమైంది ఏదేదో చెప్పరు. అందుకని ఒకళ్ళు పెద్దలు చెప్పిన తప్పుడు ఆజ్ఞను ఉల్లంఘిస్తూ పాటించకపోతే నీ వైయక్తిక బలంతో నేను నిరాకరిస్తున్నానని కాదు, ఏ ధర్మబలంతో మీ గురువుల ఆజ్ఞ పాటించాలో ఆ ధర్మబలంతో వినయంగా నేను నిరాకరిస్తున్నాను, చేతులు జోడించి వినయం చేత నేను పాటించలేను అని చెప్పి, అంటే ఇక్కడ నా వైయక్తిక నీ ధిక్కారం కాదు, ఇక్కడ ఏ ధర్మబలం ఉన్నదో ఆ ధర్మమే నన్ను ఇలా చేయిస్తుంది, ఆ ధర్మానికి కట్టుబడి నేను పాటించలేకపోతున్నాను, మీరిచ్చిన అధర్మపు ఆజ్ఞ ఆ ధర్మమే అధీనమై నేను ఇది చెయ్యలేకపోతున్నాను, నా వ్యక్తిగత భావంతో మీ పట్ల నాకు ధిక్కారం లేదు, ఈ భావంతో చేశాడు. ఇది చూడండి, అటు ధర్మసమ్మతమవుతుంది, ఆ గురువు నిజమంగా సజ్జనుడైతే ఈ వినయంగా నిరాకరించిన దాన్ని, ధర్మబలంతో నిరాకరించిన దాన్ని మెచ్చుకొని ఆశీర్వదిస్తాడు, నీకు ధన్యమగుగాక అని ఆశీర్వదిస్తాడు. లేకపోతే అయినా పర్వాలేదు, నేను అధర్మం చెప్పినా నువ్వు చెయ్యాల్సిందే అని మొండికేస్తే అది ఆ గురువు తప్పవుతుంది, ఇతనికి మాత్రం ఏమీ అంటదు. అందుకని దాన్ని మాత్రం పాటించకుండా ఉండటమే మంచిది అనేది శాస్త్రము, గురువులు, పెద్దలు అందరూ చెప్పారు. ఈ రకంగా దృష్టిలో ఉంచుకుంటే ఇది గురు శిష్య సంబంధము ఎంత పవిత్రంగా నిర్మలంగా ఉంటుందో, సాధన కూడా సాత్వికంగా శుద్ధంగా సాగుతుంది అనేది ఈ గురు శిష్యుల గురించి సంబంధం గురించి ఇంత కొంచెం వివరంగా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం తికమక ఏదో ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. కనుక మరొక విషయం తీసుకొని, అంటే ఇంకా ఈ ఆధ్యాత్మిక విషయాన్ని తీసుకొని తర్వాత భాగంలో చర్చిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.